నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత కోకో జట్టుకు చీరాల ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి ఎంపిక. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా నిర్వహించాలన్న ఆర్డీఓ సరోజిని. రైల్వే ట్రాక్ పక్కన నిర్మాణంలో ఉన్న పైప్ లైన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. చీరాల మండలం తోటవారిపాలెం దండయ్య కాలనీలో రామాలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్. వైసీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ వైసీపీ చీరాల ఇన్ఛార్జి కణం వెంకటేష్ ప్రచారం. జగన్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో చీరాలలో నిరసన. చీరాల పట్టణంలోని ఓ షాపింగ్ మాల్ వద్ద సమోసాల వ్యాపారి గుండెపోటుతో మృతి. తనను ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరుతూ స్వతంత్ర అభ్యర్థి నీలం శామ్యుల్ మోజెస్ చీరాలలో ప్రచారం. వైభవంగా పేరాల మహాలక్ష్మి అమ్మవారి జయంతి సందర్భంగా నగరోత్సవం. అస్సాంలో జరగనున్న ఆసియా కోకో టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టుకు చీరాల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ఆట్ల శివనాగిరెడ్డి ఎంపికయ్యారు. ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న శివనాగిరెడ్డి ఈ నెల 14 నుంచి 18 వరకు జరిగే శిక్షణా శిబిరంలో పాల్గొంటారు. 20 నుంచి 23 వరకు టోర్నమెంట్ జరుగుతుంది. ఇండియా జట్టుకు ఎంపికైన శివనాగిరెడ్డిని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్, వ్యాయామ అధ్యాపకులు శ్రీనివాసరావు, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. చీరాల మున్సిపల్ కార్యాలయం సమావేశ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియపై చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల అధికారులతో చీరాల బాపట్ల ఆర్డీఓలు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల ఆర్డీఓ సరోజిని, బాపట్ల ఆర్డీఓ రవీంద్ర మాట్లాడుతూ మార్చి 13న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రతి అధికారి దృష్టి పెట్టాలన్నారు. బ్యాలెట్ బాక్సు పోలింగ్ ప్రక్రియపై కింది స్థాయి సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన పెంచాలన్నారు. పోలింగ్ సమయంలో బ్యాలెట్ పేపర్ల విషయంలో ఓటర్లు ఎటువంటి సందేహాలు పడకుండా పోలింగ్ సిబ్బంది వారికి అవగాహన కల్పించాలన్నారు. రాజకీయ పార్టీల నాయకులు ప్రమేయం పోలింగ్ కేంద్రాల వద్ద ఏమాత్రం ఉండకూడదని చెప్పారు. పోలింగ్ సిబ్బంది దీన్ని గుర్తించాలన్నారు. చీరాల డివిజన్లో 1-2 చోట్ల మినహా మిగిలిన అన్ని మండలాల్లో 1 గ్రాడ్యుయేట్ పోలింగ్ కేంద్రం, 1 ఉపాధ్యాయ కేంద్రం మాత్రమే ఉన్నాయన్నారు. పోలింగ్ సరళిపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిక అందించాలన్నారు. సమావేశంలో ఎన్నికల అధికారులు బి శ్రీనివాసరావు, జె ప్రభాకర్రావు, నేతాజీ మహేశ్వరి పాల్గొన్నారు. అలాంటి ఏవి కూడా పర్మిట్ చేయొద్దు, అవసరమైతే కంప్లైంట్ లాడ్జ్ చేస్తానని చెప్పండి. అంటే పోల్ మెటీరియల్ని ఐసోలేటెడ్గా పెట్టి లేదా ఇర్రెస్పాన్సిబుల్గా ఎవరికైనా ఇంట్రెస్ట్ చేసి పోకూడదు. ఒక ఓపీ వాళ్ళకి ఎవరికన్నా ఆ ఛాన్స్ ఉంటే వద్దు, ఎవరిని కూడా పర్మిట్ చేయొద్దు. వచ్చిన వాళ్ళు ఉండాల్సిన టోటల్గా వెబ్కాస్టింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళ దగ్గర రాలేకపోతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఏ ఒక్క పోల్ పర్సన్ కూడా మీరు బయటకు పర్మిట్ చేయొద్దు. అందరూ అక్కడ స్టే చేయించండి, వాళ్ళకి కావాల్సిన ఇమ్యూనిటీస్ మంచిగా చూడండి. అన్ని మండల కేంద్రాల్లో పెట్టాం కాబట్టి ఏమైనా మనం వాళ్ళకి అందివచ్చు. ఒక బ్యాలెట్ పేపరు, బ్యాలెట్ బాక్స్, పేపర్ సీల్స్ ఇలాంటివి తప్ప మిగతావి ఏదైనా మిస్ అయినా మీరు అందివచ్చు. ఏదైనా పోలింగ్ 2-2 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి, ఒక చీరాల అద్దెంకి, వేటపాలెం మాత్రమే మోర్ దాన్ 2 ఉన్నాయి. మిగతా అన్నీ కూడా యాజ్ యూజువల్గా ఓన్లీ 2 పోలింగ్ స్టేషన్, 1 ఫర్ గ్రాడ్యుయేట్స్ అండ్ 1 అనదర్ ఫర్ టీచర్స్. కాబట్టి వాళ్ళకు అన్నీ ఉన్నాయా లేదా, అందరికి వచ్చేది మన కొలీగ్సే. అంటే టీచర్స్ అయితే ఒక రకంగా మనమైతే కాదు, వీళ్ళు ఎప్పుడు పాపం పోలింగ్ డ్యూటీ చేసిన వాళ్ళు కాదు, పోలింగ్ స్టేషన్లో స్టే చేయడాలు తెలిసి తెలియక అవగాహన లేక మేమేదైనా ఇంటికి వెళ్తాము అది ఇది అని అంటే మాత్రం ఒప్పుకో మాట. వాళ్ళని ఎవరిని కూడా బయటికి పర్మిట్ చేయొద్దు. మాది పక్కనే బాపట్ల ఆనుకునే ఉంటుంది కొన్నూరు, జస్ట్ నేను ఎంత ఎల్లికి వచ్చేస్తాను అది ఇది అని చెప్పి ఇక్కడ దీన్ని చూస్తూ ఉన్నామని ఎవరికైనా చెప్పడం అంటే మర్చిపోయి వేరే ఏదైనా వచ్చి కానీ పౌన్ ప్యాల్ చూడాలి జపించాలి. అంటే బొమ్మ మండలంలో ఓటు ఉంటుంది, ఉప మండలంలో
వేసుకోవచ్చు. మీరు మిగతా చెప్పండి, మీ మనలో మీరందరూ చెప్పండి, క్లాస్ క్లాస్ వీడియోస్ కూడా. తర్వాత ఫైర్ స్క్వాడ్ డ్యూటీలో ఉన్నాడో తెలుసు, పోలీస్ ఆన్ డ్యూటీ. చీరాల పట్టణంలోని ఫైర్ ఆఫీస్ వద్ద రైల్వే ట్రాక్ నిర్మాణం నిమిత్తం ఉమెన్స్ కాలేజీ పక్క నుంచి వెళుతున్న వాటర్ పైప్ లైన్ డ్రైన్ అభివృద్ధి పనులను చీరాల శాసనసభ్యులు కరణం బలరాం కృష్ణమూర్తి పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ పిఎస్ఐ పారిశుధ్య ఇన్స్పెక్టర్ ప్రవీణ్, కౌన్సిలర్ కీర్తి వెంకటరావు, బత్తుల అనిల్ పాల్గొన్నారు. చీరాల మండలం తోటవారిపాలెం దండయ్య కాలనీలో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ ఆర్థిక సహాయంతో సమర్థన సేవా ఫౌండేషన్ పర్యవేక్షణలో శ్రీరామాలయం పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి చీరాల వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, మాజీ మండల ఉపాధ్యక్షులు నాదెండ్ల కోటేశ్వరరావు, నాదెండ్ల సురేష్ కొండవీటి శ్రీను, గుంటి శ్రీను, చిన్నం చిట్టిబాబు, సిపిఐ కార్యదర్శి మేడా వెంకటరావు, పర్వతనేని శ్రీను, శీలం వెంకటేశ్వరమ్మ, భూదంటి నాగేశ్వరరావు, మల్లెల వెంకట సుబ్బారావు, సమరసత ఫౌండేషన్ బాపట్ల జిల్లా కన్వీనర్ బండారు జ్వాల నరసింహం, రామాలయం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చీరాల మండలం తోటవారిపాలెం వివర్స్ కాలనీలో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, పట్టభద్రుల వైసీపీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి ఈ నెల 13న జరగబోయే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వైసీపీ చీరాల ఇన్ఛార్జి కణం వెంకటేష్ కోరారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, అర్బన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, నాదెండ్ల కోటేశ్వరరావు, నాదెండ్ల సురేష్ పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో చీరాలలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర నాయకులు ధనలక్ష్మి, ఉమామహేశ్వరరావు మాట్లాడారు. ఎన్నికల సమయంలో సిపిఎస్ను వారం రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని బీపీఎస్ విధానం అంటూ మరోసారి మోసానికి తెర తీశారన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ఉద్యోగ ఉపాధ్యాయులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు, ఎం వసంతరావు, పి కొండయ్య, డి నారపరెడ్డి, లింగం జయరాజు, సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ బాబు పాల్గొన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి సిపిఐఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ, చీరాల కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉంది. మన రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏ రోజు కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర లేదు. రిప్రజెంటేషన్స్ తోటి, చర్చతోటి వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసుకున్నారు. కానీ ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని రోడ్ల మీదకి ఈడ్చేటటువంటి పని చేసింది. 2022లో పిఆర్సీకి సంబంధించి, 11 పిఆర్సీకి సంబంధించి చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందాలకు సంబంధించినటువంటి ఎరియర్స్ ఈరోజు కూడా వాళ్ళకి పే చేసేటటువంటి పని చేయలేదు. అంతేకాదు, అత్యంత దుర్మార్గకరమైన విషయం ఏమిటంటే కేవలం జీతాల మీదే ఆధారపడి బ్రతికి ప్రభుత్వానికి సర్వీస్ చేసేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకి నెల అయిన తర్వాత జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉంది అనేటటువంటి ఈరోజు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా అర్థమైంది. జేఏసీ నాయకులను చర్చలకు పిలిచారు, ఒక్క విషయం కూడా స్పష్టంగా పరిష్కారం చేసేటటువంటి పద్ధతులు ఆ చర్చ జరగలేదు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల మీద వైసీపీ ప్రభుత్వం కత్తిగడతా ఉంది. న్యాయమైనటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించకుండా వాళ్ళ మీద నిర్బంధాన్ని ప్రయోగించి, బెదిరించి, లొంగ తీసుకొని తమ పబ్బం గడుపుకోవాలని చెప్పే పాత్ర వైసీపీ ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమైంది. ఇటువంటి వైఖరిని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా అధికారంలోకి వచ్చిన సందర్భంలో
ఉద్యోగ జేఏసీ నాయకుల్ని ఆహ్వానించి మా ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండే ప్రభుత్వం అని చెప్పి ప్రకటించారు ఘనంగా. కానీ గత 3.5 ఏళ్ల కాలం అనుభవం చూస్తే ఉద్యోగులతో స్నేహపూర్వకం కాదు, ఉద్యోగులతోటి శత్రుత్వం ప్రదర్శించి ఉద్యోగుల్ని విపరీతమైనటువంటి పరిస్థితుల వేధింపులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వంగా ఈరోజు వైసీపీ ప్రభుత్వం గణితికెక్కింది. అంటే ముఖ్యమంత్రి గారు ఏమైతే చెప్పాడో చెప్పినటువంటి దాన్ని తొంగలో దక్కి ఉద్యోగులతో కయ్యాన్ని కాలు దూతా ఉన్నాడు. ఇప్పటివరకు మనం చూస్తే రాష్ట్ర చరిత్రలో ఏ నెలకా నెల జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు ఉద్యోగులకి. జీతాలు ఇవ్వకపోగా అయ్యా జీతాలు ఇవ్వండి సకాలంలో ఇవ్వండి అని అడుగుతూ ఉంటే ఉద్యోగుల ఉపాధ్యాయుల గొంతు నొక్కేస్తూ ఉన్నారు, కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఎన్నికలకి సంబంధించినటువంటి డ్యూటీలు లేకుండా వాళ్ళని పక్కన పెట్టేటువంటి పని చేస్తూ ఉన్నారు. చీరాల పట్టణంలోని ఓ షాపింగ్ మాల్ ఎదుట సమోసాలు అమ్ముకునే 60 ఏళ్ల పాదర్తి శివచంద్రరావు అనే వ్యక్తి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న వంజీరెడ్డి సిబ్బంది సిపిఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే మృతి చెందినట్లుగా వంజీరెడ్డి సిబ్బంది నిర్ధారించారు. మృతుడు పాదర్తి శివ చీరాల మండలం జాండ్రపేట వాసిగా గుర్తించి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఆకృతి దగ్గర సిల్క్స్ దగ్గర మనిషి సడన్గా పడిపోయాడని ఫోన్ చేశాను. వెంటనే స్పందించి వచ్చాను. చూస్తే కెరాటిన్ పల్స్ లేదు. అయినా సిపిఆర్ అనే ప్రక్రియను కొనసాగించాను. ఏఈడి కూడా ఉపయోగించి సిపిఆర్ పూర్తిగా చేశాను డాక్టర్ సలహాతో. అయినా కానీ అతను ప్రాణాన్ని కాపాడాలని చెప్పాను. అతను ముందుగానే చనిపోయాడు. పటభద్రుల ఎమ్మెల్సీగా పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి నీలం శామ్యూల్ మోజెస్ తనను గెలిపిస్తే ప్రజల సమస్యలను మండలిలో నిలదీస్తానంటూ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. చీరాల పట్టణంలోని పేరాల విఠలనగర్ హరిప్రసాద్ నగర్ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయులు నిరుద్యోగులను ఆయన కలిసి ఓటు అభ్యర్థించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సరైన ఉపాధి లేక డిగ్రీ పట్టాలు పొంది అనేక మంది నిరుద్యోగులుగా మిగిలిపోయారన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఏమో గానీ పారిశ్రామికీకరణను అందుబాటులోకి తెచ్చి ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జేమ్స్ ఆనంద్ బాబు పాల్గొన్నారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తున్నాను. ఆ సందర్భంగా ఇక్కడ దండుబాటులో ఉన్న సరస్వతి స్కూల్కి వచ్చి ఇక్కడ స్టాఫ్ను కలిసి మేనేజ్మెంట్ కలిసి నాకు రేపు 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో నా బ్యాలెట్ పేపర్లో ఉన్న గుర్తు 13వ నెంబర్ మీద మీ యొక్క మొదట ప్రాధాన్యత వేసి నన్ను గెలిపించవలసిన కోరి ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న సమస్యలు, స్కూల్లో ఉన్న సమస్యలు కానీ, సామాజిక సమస్యలు కానీ, లేదా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మాట్లాడటానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా ప్రజాపక్షంగా నేను మాట్లాడతాను. మీ సమస్యల పట్ల స్పందించి ఖచ్చితంగా కౌన్సిల్లో మాట్లాడటానికి మాకు అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మేము మాట్లాడతామని తెలియజేస్తూ వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేశాను. వీళ్ళందరూ కూడా నాకు ఖచ్చితంగా ఓటు వేసి గెలిపిస్తానని వాగ్దానం చేశాను. చీరాల ముత్యాలపేటలో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. యువసేన సంఘం ఆధ్వర్యంలో 108 కలశ బిందెలతో మహిళలు నగరోత్సవం నిర్వహించారు. అమ్మవారి చెట్టు వద్ద సామూహిక కలశ పూజలు చేశారు. మహాలక్ష్మమ్మకు పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో విశేష అలంకరణ చేశారు. గత 5 సంవత్సరాలుగా అమ్మవారి జయంతి వేడుకలను ఆనవాయితీగా ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని, అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల సుఖాలు సంతోషాలు సిద్ధిస్తాయని ప్రగాఢ విశ్వాసమని కమిటీ సభ్యులు తెలిపారు. చాలా విశేషమైంది ముత్యాలపేటలో ఈ అమ్మవారి యొక్క జయంతి వేడుకలు. ఇది ఎప్పుడో అమ్మవారు వెలిసింది ఇక్కడ. ఈ యొక్క గ్రామానికి కానీ ఈ యొక్క పేటలో కానీ విపరీతమైనటువంటి భక్తితో ఈ అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా 108 కలశాలతో చాలా విశేషమైన పూజా కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటూ ఉన్నారు. ఈ మహిళలందరూ కూడా ఈ అమ్మవారి గ్రామానికి కానీ ఈ యొక్క పేటలో ఉన్న ముత్యాలపేట వాస్తవ్యులకు కానీ ఈ మహిళలందరికీ కూడా ఎంతో విశేషమైనటువంటి ధనాన్ని, ఐశ్వర్యాన్ని, సంతానాన్ని, సౌభాగ్యాన్ని కలగజేయాలని ఈ విశేషమైన పూజా కార్యక్రమంలో ఈ కమిటీ వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం భక్తిగా చాలా అందరూ రావడం, ఈ కార్యక్రమాన్ని మేము సక్రమైన మార్గంలో అమ్మవారి భక్తితో చేస్తున్నాం కాబట్టి ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
అమ్మవారి జయంతి 5వ వార్షికోత్సవ వేడుకలు అతి వైభవంగా ప్రారంభించబడినవి. 108 కలశములతోటి అమ్మవారి నగరోత్సవము విజన సంఘం వారి ఆధ్వర్యంలో మహిళా మనుల చేత అతి వైభవంగా నిర్వహించబడినది. ఈ పూజా కార్యక్రమం అనంతరం కూడా కలిసి పూజలో పాల్గొనే ప్రతి స్త్రీలందరికీ కూడా ఉచితంగా భోజనాలు కూడా విజన సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కలిసి పూజకి మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా విజన సంఘం వారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత ఖోఖో జట్టుకు చీరాల ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి ఎంపిక. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా నిర్వహించాలన్న ఆర్డీఓ సరోజిని. రైల్వే ట్రాక్ పక్కన నిర్మాణంలో ఉన్న పైప్ లైన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. చీరాల మండలం తోటవారిపాలెం దండయ్య కాలనీలో రామాలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్. వైసీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ వైసీపీ చీరాల ఇన్ఛార్జి కణం వెంకటేష్ ప్రచారం. జగన్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో చీరాలలో నిరసన. చీరాల పట్టణంలోని ఓ షాపింగ్ మాల్ వద్ద సమోసాల వ్యాపారి గుండెపోటుతో మృతి. తనను ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరుతూ స్వతంత్ర అభ్యర్థి నీలం శామ్యూల్ మోజెస్ చీరాలలో ప్రచారం. వైభవంగా పేరాల మహాలక్ష్మి అమ్మవారి జయంతి సందర్భంగా నగరోత్సవం. ఇవి బుల్టెన్లోని విశేషాలు. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.